ఉదయం పిల్లలు మీ యొక్క సీడబల్లి బుక్ తేడేనా మనం ఈరోజు తరగతిలో లేఖ ఎలా రాయాలో చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా వినండి రన్నా అలాగే మీకు హోంవర్క్ కూడా ఉంటుంది ఏంటది లేఖ ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీ సొంతంగా లేఖ రాయాలి లేఖ మనం ఎన్ని రకాలుగా రాయవచ్చు ఎవరికెవరికి రాస్తుంటాం తల్లిదండ్రులకి రాస్తుంటాం స్నేహితులకి రాస్తుంటాం బంధువులకి రాస్తుంటాం ఇంకా ఉద్యోగం కోసం కూడా రాస్తుంటాం అలాగే పై అధికారులకి పత్రికాధిపతులకి మన యొక్క సమస్యను వివరిస్తూ లేఖ రాస్తాం అలాగే ఉపాధ్యాయులకి సెలవు కొరకి మనం లేఖ రాస్తూ ఉంటాం అలాగే ఇతర సమయాలలో కొంత కొంతమందికి మనం లేఖలు రాస్తూ ఉంటాం మరి లేఖ ఎలా రాయాలి ఇలా సిడబల్లి బుక్ ఉంది కదా డేట్ కంపల్సరీ వేయాలి మనం ఈరోజు డేట్ 24/4 పేజీ నెంబర్ మీరు ఇంతకుముందు ఏ పేజో ఆ తర్వాత పేజీ నెంబర్ వేయండి చూడనన్నా పేపర్ కదా పేపర్కి పేజీకి కుడి వైపున పై భాగాన ఏమేమి రాయాలి స్థలం తేదీ రాయాలి మొదట ఇక్కడ పేపర్ కదనా కుడి వైపు ఏం రాస్తున్నాం తేదీ ఎంత 24/4/2021 కామా స్థలం మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం జులైవాడ హన్నంకొండ వరంగల్ మీరు ఎక్కడి నుంచి అయితే రాస్తున్నారో అక్కడ మీ యొక్క స్థలంని రాయాలి కామా వరంగల్ అలాగే పోలీస్ స్టేషన్ రాసాం కదా ఇక్కడ తేదీ కామా అడ్రస్ మొత్తం చిరునామా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ తర్వాత ఏమొస్తుంది ఉత్తరం గ్రహించే వారి సంబోధన లేదా వారి యొక్క చిరునామా ఏం రాయాలి ఇక్కడ చూసా రాసాం కదా ఇలా ఎడమ వైపుకి కొంచెం ఇక్కడ స్పేస్ వదిలిపెట్టినా ఇక్కడ రాయండి ఏం రాయాలి మనం ఇప్పుడు ఎవరికి రాస్తున్నాం మన స్నేహితురాలకి రాస్తున్నాం మరి స్నేహితురాలకి రాస్తున్నప్పుడు ఏమని రాయాలి ప్రియమైన ప్రియమైన నా ఫ్రెండ్ పేరు నేను రాసుకున్నాను మీ యొక్క ఫ్రెండ్ పేరు మీరు రాసుకోండి స్నేహితురాలు ఓకేనా స్నేహితుడు అయితే స్నేహితుడు పేరు రాయండి స్నేహితురాలు పేరు అయితే స్నేహితురాలు పేరు రాయండి ప్రియమైన లతకు రాశాను కదా అదే మీరు పెద్దవారికి రాస్తున్నప్పుడు ఏం రాయాలి గౌరవనీయులైన ఓకేనా అలా రాసిన తర్వాత ఏమడగాలి బాగున్నావా నేను చాలా బాగున్నాను మరి పెద్దవారికి రాస్తున్నప్పుడు ఏమడగాలి నమస్కారములు అని చెప్పాలి మనం దేని గురించి రాస్తున్నామో ఇక్కడ మొత్తం సమాచారం రాసిన తర్వాత ఇక్కడ అంత సమాచారం రాస్తున్నాం కదా రాసిన తర్వాత ధన్యవాదములు లేదా నమస్కారములు అయినా చెప్పవచ్చు చివరికి థ్యాంక్స్ చెప్తుంటాం కదా అలా ధన్యవాదములు మళ్ళీ పేజీకి కుడి వైపున ఇట్లు మా యొక్క స్నేహితురాలకి రాస్తున్నాం కదా మీ యొక్క స్నేహితురాలు ఎవరి పేరు రాయాలి నా పేరు రాయాలి ఎవరైతే లేఖ రాస్తున్నారో బాల యొక్క పేరు రాయాలి నా పేరు నేను రాసుకుంటున్నా ఆర్ సవిత ఇంకా వరంగల్ హనకొండ అని రాయాలి అడ్రస్ రాసిన తర్వాత మళ్ళీ ఎడమ వైపు చూడండి ఇక్కడ చిరునామా ఎవరి చిరునామా రాయాలి ఎవరి చిరునామా రాయాలి మనం ఎవరికైతే లేఖ రాస్తున్నామో వారి యొక్క చిరునామా రాయాలి చూడండి నేను ఇక్కడ ఎవరికి రాశాను లత 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 ఎక్కడ ఉంటుందంట వరంగల్ ఎక్కడుంది నానా వరంగల్ వరంగల్ పిన్ కోడ్ ఏంటో రాయాలి ఓకేనా రాసిన తర్వాత ఇక్కడ ఇది లేఖ తయారైపోయింది లేక ఈ విధంగా రాయొచ్చు కుడివైపున తేదీ స్థలం రాసిన తర్వాత ఉత్తరం గ్రహించే వారి సంబోధన లేఖకు సంబంధించిన వివరణ అలాగే కుడివైపు కింద లేక ఎవరైతే రాస్తున్నారో వారి యొక్క పేరు వారి యొక్క చిరునామా అలాగే ఎడమ వైపున మనం ఎవరికైతే రాస్తున్నామో వారి యొక్క చిరునామా రాయాలి మీకందరికీ లేఖ ఎలా రాయాలో అర్థమైంది కదా
మీరు ఇవాల్ చేయాల్సిన పని ఏంటి అంటే మీ యొక్క హెచ్డబ్ల్యూ బుక్ లో మీ యొక్క స్నేహితురాలికి దేని గురించి రాయాలి కరోనా వల్ల మనందరికీ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా అలా మీ యొక్క స్కూల్లో జరిగే ఆన్లైన్ తరగతుల గురించి మీ యొక్క మిత్రురాలికి జరిగే విషయాలను లేఖలో రాయండి రాసిన వాళ్ళు ఫోటో తీసి మీకు ఏ టీచర్ అయితే పంపిస్తున్నారో ఆ టీచర్కి వాట్సాప్ చేయండి లేదంటే నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ నా నెంబర్కి ఫోటోని పంపించండి ఓకేనా అందరికీ అర్థమైందనుకుంటున్నాను లేఖ ఎలా రాయాలో